హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నీని. మీకు ఈరోజు మరమరాలతోటి వేయించుకుని అటుకులు వేయించుకున్నట్టు మరమరాలు కూడా ఎలా వేయించుకోవాలో నేను చూపిస్తానండి. ఇవి కర్నూలు నుంచి వచ్చినాయి అండి మరమరాలు, మా ఫ్రెండ్ ఇచ్చారు. మీకు చేసి చూపిస్తా ఎలాగో. దీనికి కావాల్సినవి ఏంటంటే పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, పుట్నాలు, ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, పసుపు, వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నేను మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఆయిల్ పెట్టుకుని కొంచెం హీట్ చేసుకోండి ఆయిల్ని. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఫస్ట్ జీలకర్ర వేసేస్తున్నానండి. జీలకర్ర వేసేసి తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఒక నిమిషం వేయించుదామండి. వేగిపోయినాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, ఎల్లుల్లిపాయలు, కొంచెం వేయించుకున్నామండి. పల్లీలు వేస్తున్నానండి. చూడండి, పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు పుట్నాలు కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు వేసేస్తున్నానండి. పసుపు వేసుకుంటున్నాను. పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి కారం వేసుకుంటే. కారం వేసాను. ఇప్పుడు ఒకసారి అంత వేగిపోయింది కదా చక్కగా, ఈ మరమరాలు వేసేసుకోండి. వేసేసి నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా అంతా కలుపుకోండి. చూసారా, అంత చక్కగా కలిసిపోయింది మరమరాలన్నీ. పుట్నాలు, కరివేపాకు అన్ని చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. కొంచెం వేయించుకోవాలండి చక్కగా, అంతా కలిసిపోయేదాకా కొంచెం వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుదామండి. చూసారా, చక్కగా వేగిపోయినాయండి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు నిదానంగా వేయించుకోవాలండి. నిదానంగా వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి. లో ఫ్లేమ్లో మంచి నిదానంగా వేయించుకోండి. ఇలా అంటే చూడండి, ఇలాంటి దున్నిపోయింది. అలా ఉండేదాకా వేయించుకోవాలి. అయిపోయిందండి ఇది చక్కగా. సాయంత్రం పూట స్నాక్స్ కింద చక్కగా ఈజీగా అరిగిపోతుంది. ఇది ట్రై చేయండి.